Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బద్వేలు ఉప ఎన్నికలో ట్విస్ట్, అక్కడ అన్ని పార్టీలకు ఝలక్. ఎన్నికలంటే చాలు, అన్ని చోట్ల కోలాహలం నెలకొంటుంది. సార్వత్రిక ఎన్నికల కంటే ఉప ఎన్నికల సందడి ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కడ చూసినా పార్టీ నాయకులు కార్యకర్తల సందడి కనిపిస్తుంది. ఇక అధికార ప్రతిపక్షాలు ఒకరి వైఫల్యాలను ఒకరు ఎత్తి చూపుకుంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ భారీ మెజారిటీని టార్గెట్ చేస్తే ప్రతిపక్షాలు మాత్రం మెజారిటీని తగ్గించడము ఏకంగా గెలిచి సంచలనం సృష్టించాలని చూస్తాయి. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అన్ని పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఓటర్లకు వరాలిస్తూ వారిని దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగనున్న కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలోనూ ఇదే తరహాలో జరుగుతోంది. కానీ ఓ గ్రామంలోని ఓటర్లు రాజకీయ నాయకులకు షాక్ ఇస్తున్నారు. దీంతో నేతలు ఆ గ్రామం వైపు వెళ్లాలంటేనే వెనకడుగు వేస్తున్నారు. అటువైపు వెళ్లి ఓట్లు అడిగేందుకు వెళ్లే సాహసం సైతం చేయలేదు. ఇందుకు కారణం ఆ గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే కారణం. వివరాల్లోకి వెళితే కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణం అనంతరం ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధాకు వైసీపీ టికెట్ కేటాయించింది. దివంగత ఎమ్మెల్యే సతీమణికి టికెట్ కేటాయించడంతో టీడీపీ జనసేన పార్టీలు సాంప్రదాయాలు గౌరవించి పోటీ నుంచి తప్పుకున్నాయి. ఇక బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. అన్ని గ్రామాల్లో మండలాల్లో జోరుగా సాగుతున్న ప్రచారం ఒక గ్రామంలో మాత్రం కనిపించడం లేదు. అట్లూరు మండలం మాడాపూర్ పంచాయతీలోని చిన్న మహారాజుపల్లి ఉంది. ఈ గ్రామస్తులు ఉప ఎన్నికను బహిష్కరించారు. తమ గ్రామంలోకి రావద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి ఒక బలమైన కారణం ఉంది. 4 దశాబ్దాలుగా వివిధ పార్టీలకు ఓట్లు వేస్తూ అభివృద్ధి పనులు చేయాలని కోరుతున్నామని, ప్రతి ఒక్కరూ హామీ ఇస్తున్నారే తప్ప గ్రామాన్ని పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. 40 ఏళ్లుగా వేడుకుంటున్నా తమ గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం కల్పించని ఈ రాజకీయ పార్టీకి తాము ఓటు వేయమంటూ బహిరంగంగా ఫ్లెక్సీలు వేయించి గ్రామ పొలిమేరల్లో ఏర్పాటు చేశారు. తమకిచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు ఓట్లు ఎందుకు వేయాలని నేతలను ప్రశ్నిస్తున్నారు. తమ గ్రామానికి రోడ్డు వేసేంతవరకు ఏ రాజకీయ పార్టీ నాయకులను మా గ్రామంలోకి రావద్దని తెగేసి చెబుతున్నారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జిల్లా అంతా గ్రామస్తులు చేస్తున్న పనికి శభాష్ అంటున్నారు. ఇక ఇలాంటి ఉద్యమాల వల్లే నాయకుల్లో మార్పు వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.